రకరకాల మొక్కల్ని చూస్తున్నాం. కొన్ని మొక్కలు నీటిలో, మరికొన్ని మొక్కలు తడి నేలల్లో, కొన్ని నిర్జీవ పదార్థాలపైన మరియు మృత కళేబరాలపైన పెరుగుతాయి. అంతేకాకుండా కొన్ని వృక్షాలుగా పెరగడాన్ని గమనిస్తూనే ఉన్నాం. ఈ వివిధ రకాల మొక్కలన్నింటినీ కూడా వృక్షరాజ్యం అనే అతిపెద్ద రాజ్యం కింద చేర్చారు. మనం తేలికగా గుర్తించడానికి, చదవడానికి వీలుగా ఈ వృక్షరాజ్యాన్ని తిరిగి క్రిప్టోగామే మరియు ఫానిరోగామే అను రెండు ఉపరాజ్యాలుగా విభజించారు. క్రిప్టోగామేలో పుష్పించని మొక్కలు, ఫానిరోగామేలో పుష్పించే మొక్కలను చేర్చారు. ఈ రెండు ఉపరాజ్యాల్లో మనము ఇంకొక తేడాని కూడా ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అదేంటంటే, క్రిప్టోగామే ఉపరాజ్యానికి చెందిన మొక్కలు పుష్పాలను, విత్తనాలను ఏర్పరచవు. అదే ఫానిరోగామే ఉపరాజ్యం విషయానికొస్తే, అవి పుష్పాలను, విత్తనాలను ఏర్పరుస్తాయి. ముందు మనం క్రిప్టోగామేకి చెందిన మొక్కల గురించి తెలుసుకుందాం. పరిణామరీత్యా అంటే ఆ మొక్కల అభివృద్ధి స్థాయిని బట్టి ఈ ఉపరాజ్యాన్ని మూడు విభాగాలుగా విభజించడం జరిగింది. మొదటిది థాలోఫైటా, రెండవది బ్రయోఫైటా, మూడవది టెరిడోఫైటా. ఇప్పుడు మనం థాలోఫైటా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ విభాగానికి చెందిన మొక్కలను అతి పురాతనమైన మొక్కలుగా పరిగణిస్తారు. ఈ మొక్కలలో వృక్షదేహం వేరుగాను, కాండముగాను, పత్రాలుగాను విభేదనం చెంది ఉండదు. ఈ విధంగా విభేదనం చూపని వృక్షదేహాన్ని థాలస్ అంటారు. ఈ థాలోఫైటా విభాగానికి చెందిన మొక్కలను పత్రహరితం కలిగి ఉన్నవా లేదా అన్న దానిపై రెండు ఉపవిభాగాలుగా వర్గీకరించడం జరిగింది. మొదటగా శైవలాలు. ఈ మొక్కలలో వృక్షదేహం థాలస్ రూపంలో ఉంటుంది. ఇవి పత్రహరితాన్ని కలిగి ఉండి స్వయం పోషితంగా ఉంటాయి. అంటే ఈ ఉపవిభాగానికి చెందిన మొక్కలు వాటి ఆహారం అవే తయారు చేసుకుంటాయన్నమాట. శైవలాలకి ఒక ఉదాహరణ స్పైరోగైరా. రెండవది శిలీంధ్రాలు. ఈ మొక్కలలో పత్రహరితం ఉండదు, కావున పరపోషితాలుగా అంటే ఇతర జీవులపై ఆధారపడి జీవిస్తాయి, లేదా పూతికాహారులుగా అంటే నిర్జీవ పదార్థాలపైన ఆధారపడి జీవిస్తాయి. మరికొన్ని సహజీవులుగా అంటే వేరొక జీవితో పరస్పర సహకారంతో జీవిస్తాయి. మనకి సాధారణంగా కనిపించే రొట్టెబూజు అంటే రైజోపస్ ఈ ఉపవిభాగానికి చెందినది. ఇప్పుడు మనం రెండవ విభాగమైన బ్రయోఫైటా గురించి తెలుసుకుందాం. ఈ విభాగానికి చెందిన మొక్కలు థాలోఫైటా కంటే పరిణితి చెందినవి. ఇవి పత్రహరితం కలిగి ఉన్న స్వయం పోషక మొక్కలు. ఈ మొక్కలలో కాండం, పత్రం, వేర్లను పోలి ఉన్నటువంటి నిర్మాణాలు ఉంటాయి. కొన్నింటిలో థాలస్ వంటి దేహం కూడా ఉంటుంది. ఈ మొక్కలు అధికంగా తడి నేలల్లో కనిపిస్తాయి. అందువలనే వీటిని వృక్షరాజ్యపు ఉభయచరాలు అంటారు. బ్రయోఫైటాకి ఉదాహరణ ఫ్యునేరియా. ఇప్పుడు మనం మూడవ విభాగమైన టెరిడోఫైటా గురించి తెలుసుకుందాం. ఈ విభాగానికి చెందిన మొక్కలు థాలోఫైటా, బ్రయోఫైటా కంటే పరిణితి చెందినవి. ఈ మొక్కలలో నాళికా కణజాలాలైన దారువు మరియు పోషక కణజాలం అభివృద్ధి చెంది ఉంటాయి. అందువల్ల ఈ విభాగానికి చెందిన మొక్కలను నాళికా కణజాలయుత పుష్పించని మొక్కలు అంటారు. దీనికి ఉదాహరణ టెరిస్. ఇప్పుడు మనం రెండవ ఉపరాజ్యమైనటువంటి ఫానిరోగామే గురించి తెలుసుకుందాం. ఈ ఉపరాజ్యంలో ఒకే ఒక్క విభాగం స్పెర్మాటోఫైటా ఉంది. స్పెర్మాటోఫైటా అంటే బీజయుత లేదా విత్తన సహిత మొక్కలు. అంటే ఈ విభాగానికి చెందిన మొక్కలు విత్తనాలను ఏర్పరుస్తాయన్నమాట. అయితే ఈ మొక్కలు ఫలాలను ఏర్పరుస్తాయా లేదా
అన్నదాన్ని ఆధారంగా చేసుకుని స్పర్మాటోఫైటాను రెండు ఉపవిభాగాలుగా విభజించారు. పుష్పాలను విత్తనాలను మాత్రమే ఏర్పరిచి ఫలాలను ఏర్పరచని వృక్షాలను వివృత బీజాలు అనే ఉపవిభాగం కింద చేర్చారు. వివృత బీజాలకు ఉదాహరణ సైకస్. ఫలాలను విత్తనాలను ఏర్పరిచే వృక్షాలను ఆవృత బీజాలు అనే ఉపవిభాగం కింద చేర్చారు. ఆవృత బీజాలకి ఒక ఉదాహరణ మాంజీఫెరా ఇండికా.